శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ప్రతి జీవుడికి ఒక పదము అన్నది ఆ జీవితంలో అలా నిలిచిపోయి ఉంటుంది. ముఖ్యంగా మనుషులకు ఆ పదమే భయము. పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు భయము అన్నది వెంటాడుతూనే ఉంటుంది. ఈ భయం అన్నది ఎలా వస్తుంది అంటే, ఎవరైనా తీసుకొచ్చి పెడతారా మన ఇంట్లో? కాదు. ప్రతి ఒక్కరికి ఈ భయం అన్నది ఎవరూ తెచ్చిపెట్టకుండా, ఎవరూ ఇవ్వకపోయినా తనంత తానుగా ఆ భయాన్ని అలాగా తన దగ్గరే పెట్టుకుంటూ ఉంటాడు. భయం లేకుండా ఉండటం అంటే, నచ్చినట్టు ప్రవర్తిస్తాను, నాకేం భయం లేదు, నేను ఏ పని అయినా నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నేను ఎవరికి భయపడను అన్నట్టుగా కాదు. భయం లేకుండా ఉండటం అంటే ఎంతో ప్రశాంతంగా ఉండటం. మనం ప్రశాంతంగా ఉండటం అవతల వాళ్ళని కూడా ప్రశాంతతతో ఉంచగలగటం ఇది. అయితే ఈ భయం అన్నది ఎలా ఏర్పడుతుంది? ఈ భయం అన్నది అదేదో చీకటిగా ఉంటే భయమో, లేకపోతే ఎవరి వల్ల భయమో అన్నట్టుగా కాదు. ఈ భయం అంటే మన దగ్గర ఏదైతే ఉందో ఇది పోతుందేమో అనేటట్టుగా భయం. అది మన సంపద కావచ్చు, మన విద్య కావచ్చు, మనకున్న పదవి కావచ్చు, మన దగ్గర ఉన్న ఉద్యోగం కావచ్చు, లేకపోతే నలుగురిలో ఉన్న మంచి పేరు కావచ్చు, అలాగే నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళు, వాళ్ళ గురించి భయం. వాళ్ళు మన దగ్గర నుంచి దూరం అయిపోతారేమో, లేకపోతే వాళ్ళకేదైనా కష్టం వస్తుందేమో, ఇలా ఇక ఉన్నది పోతుందేమో అనే భయం అన్నది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకో రకమైన భయం కూడా ఉంటుంది. అదే ఏదో ఒక దాని గురించి ఆశపడటం, ఏదో రావాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ఏదో మన జీవితంలో మంచి జరగాలని అందరూ కోరుకుంటారు, మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటాం. కానీ అది రాకపోయినప్పుడు, అది రాదేమో, నేను అనుకుంటున్నది జరగదేమో అనేటట్టుగా ఇంకొక భయం. ఈ రెండు కాకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అంటే అలా కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చుకుని ఏడవడం కాదు, వాళ్ళకి ప్రతిదానికి భయమే. ఎందుకు అంటే భగవంతుడు ఏది ఇచ్చినా, ఏది అనుభవిస్తున్నా, ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో, ఉండదేమో, తర్వాత నేను ఇలా ఉండలేనేమో అనేటట్టుగా ఊహించుకుని కూడా వాళ్ళు ఏది భగవంతుడు వాళ్లకు ఇచ్చాడో దాన్ని కూడా మర్చిపోతూ, దాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా, అనుభవించకుండా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. భగవంతుడు నాకు ఇచ్చాడు కదా, దీన్ని పట్టుకుని ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండవచ్చు కదా అనే ఆలోచన ఉండదు. ఇది ఎక్కడ పోతుందో, ఇది పోతే నా పరిస్థితి ఏమిటి అని, కష్టాలు లేకపోయినా నష్టాలు రాకపోయినా వస్తాయేమో అనే ఆలోచనతో భయపడుతూ ఉంటారు. అందుకని ఈ భయం అన్నది ప్రతి ఒక్కరితోనూ ఉంటుంది. అబ్బే నాకు భయం లేదు అని ఎవరైనా అంటే, నిజంగా వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినట్టు. ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ భయం లేకపోవడం అంటే నచ్చినట్టుగా ప్రవర్తించడం మాత్రం కాదు, ప్రశాంతంగా ఉండడం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల్ని ధైర్యంగా ప్రశాంతతతో ఎదుర్కోవడం, ఆ కోపాన్ని వేరే వాళ్ళపైన చూపించి మనం బాధపడుతూ అవతల వాళ్ళని బాధ పెడుతూ ఇలా జీవితం అంతా కొనసాగుతుంది. కానీ ఏది భగవంతుడు ఇచ్చాడో దాన్ని పోల్చుకుంటూ అది పోతుందే పోతుంది అనే భయం లేకుండా. ఇక్కడ ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. భగవంతుడు ఎన్నో జీవుల్ని సృష్టించాడు, కానీ మనిషికి మాత్రమే ఎన్నో వరాలను ఇచ్చాడు. మహోత్కృష్టమైన జన్మ మానవ జన్మ, పదే పదే ఈ మాట మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి ఈ మానవ జన్మలో ఈ శరీరంతో ఎన్ని మంచి కర్మలు చెయ్యగలగమో అన్ని మంచి కర్మలు చేసుకోగలగాలి. ఇతరత్ర ఏ జీవికి ఆ అవకాశం లేదు. అన్ని జీవులు చక్కగా తింటాయి, హాయిగా విశ్రమిస్తాయి, కానీ భగవన్నామస్మరణ చేసుకోవడం, మంచి కర్మలు చేయటం అన్నది వేరే జీవులకు అది చేత కాదు, మనకే. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ మనిషి ఎప్పుడూ కూడా శరీర పోషణ గురించి ఆలోచిస్తాడు. ఈ శరీరానికి ఏమైపోతుందా అనే భయం, ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలా అనే భయం, దీని మీద ఉన్న భ్రాంతి ఏదైతే ఉందో అది ఆత్మ మీద ఉండదు. అందుకని ఎప్పుడు ఈ భయంతోనే శరీరానికి చక్కని ఆరోగ్యం కావాలి, లేకపోతే అందంగా ఉండాలి, ఇలా వీటి గురించే ఆలోచిస్తూ ఈ శరీరంకి ఏమైపోతుందా, నాకేమైపోతుంది, నేనేమైపోతాను, నా వాళ్ళు ఏమైపోతారు అనే భయం. అయితే ఈ భయం పక్కన పెట్టి, ఇది శాశ్వతం కాదు కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాశ్వతం కాదు కదా, వాళ్ళ మీద అంత బెంగ పెట్టుకుని అంత భయపడి లాభం ఏముంది అని ఒక్కసారి ఆలోచించినట్లయితే భయం పోతుంది. బంధుత్వం అనుబంధం పోగొట్టుకోవాలని ఇక్కడ సారాంశం కాదు, భయపడకూడదు అన్నది. అయినా భయం వేస్తూనే ఉంటుంది, మన కోసం, మన వాళ్ల కోసం.
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. అందుకే రెండు పదాలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి, యోగము అని అంటారు, క్షేమము అని అంటారు. యోగక్షేమాల గురించి అడిగారు అని అంటారు. యోగము అంటే ఉన్నది కాకుండా ఏదైనా కొత్తగా మనకి లభిస్తే, అది ఒక ఉన్నత పదవి కావచ్చు, డబ్బులు కావచ్చు, మంచి చదువు కావచ్చు, ఏదైనా అలా ఏదైనా కొత్తగా వచ్చి పడితే దాన్ని యోగం అని అంటారు. అలా క్షేమం అంటే ఏదైతే ఉందో అది పోకుండా భద్రంగా ఉండడం, అది క్షేమం. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాం, ఈ ఆరోగ్యం పోకుండా క్షేమంగా ఉండటం. ఇప్పుడు బాగానే రెండు పూట్ల తింటున్నాం, ఈ పరిస్థితి అన్నది వెళ్ళిపోకుండా క్షేమంగా ఉండటం. అందుకే క్షేమము యోగము ఈ రెండు మాటలు వింటుంటాం. వీటి గురించి కూడా భయం అన్నది కలుగుతూ ఉంటుంది, యోగం ఉండదేమో, క్షేమంగా ఉండలేమేమో అని ఆలోచన. ఈ ఏమోలతో, ఈ భయంతో జీవితం అంతా గడిపేస్తాడు మనిషి. అయితే ఈ భయము అన్నది తొలగించి అమ్మవారు కర్తవ్య బోధ చేస్తుంది. అమ్మవారి వైపు చూసి, తల్లి ఎందుకు ఈ భయంతో ఇలా ఎంతకాలం బతుకుతాము, ఏది ఉందో దాన్ని చక్కగా అనుభవిస్తూ ఆనందంగా ఉంటూ ముఖ్యంగా ప్రశాంతంగా ఉండగలగడమే ఇది భయానికి దూరంగా ఉండటం, అంతే తప్పితే ఇంకేం లేదు. ఆ ప్రశాంతత రావాలి అంటే తృప్తి అన్నది ఉండాలి. మన కర్తవ్యం ఏంటి అన్నది మనం చెయ్యగలగాలి. భయపడుతూ నేను ఈ పని చేయలేను, భయపడుతూ ఇది నా వల్ల కాదు అని అనుకోకూడదు కదా. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ముందుకు వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితిని, శక్తిని అమ్మవారు ఇస్తారు. అందుకే అమ్మవారిని ప్రత్యేకంగా ఈ భయం లేకుండా చూడు తల్లి అని అమ్మవారిని మనం కోరుకోగలగాలి. దీనికి సంబంధించి ఇటువంటి అనుగ్రహాన్ని పొందిన ఎందరో మహానుభావులు ఉన్నారు. ఒకటి రెండు చిన్న ఉదాహరణలు మనం చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరు, ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరు విఠలయ్య. ఆయన నిత్య కర్మలు చేసుకుంటూ ఎప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ ఆయనకి ఎంత ఉందో అందులో తృప్తిగా జీవితాన్ని కొనసాగుతూ ఉండేవాడు. చిన్న పొలం ఉంది, రెండు ఎడ్లు ఉన్నాయి. కాబట్టి అలాగా ఆ జీవితం చాలా సామాన్యమైన జీవితం. ఆయనకు ఒక కుమారుడు నారాయణయ్య అనే పేరు పెట్టుకున్నాడు, నారాయణుడు పేరు పెట్టుకున్నాడు. అయితే ఆ పిల్లవాడికి ఎంత చదువు చెప్పినా ఏది అర్థమయ్యేది కాదు, ఆచమనం చేయడం సరిగ్గా వచ్చేది కాదు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అనడం కూడా వచ్చేది కాదు. విద్య అన్నది అస్సలు అవ్వటం లేదు. బెంగ పెట్టుకున్నాడు తండ్రి. ఇలా అయితే ఎలా? పక్క ఊర్లో ఒక మాస్టర్ గారు ఉన్నారు, ఆయన చక్కగా విద్య చెప్తారు అని ఎవరెవరో చెప్తే ఈ పిల్లాడిని తీసుకుని వెళ్ళి అక్కడ అప్ప చెప్పేశారు, నువ్వు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటావు, చదువుకోవు కాబట్టి బయటికి వెళ్ళిపోవాలి. ఆ పిల్లాడు పాపం ఎందుకో ఎంత చదివినా అర్థమయ్యేది కాదు, అందుకని అల్లరి చేసేవాడు కాదు, కానీ తనకి ఏమి అర్థమయ్యేది కాదు, అందుకని ఏమీ నేర్చుకోలేకపోయేవాడు. ఆ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు, అక్కడే ఉండటం అన్నమాట. అయితే ఆ గురువు గారికి చాలా కోపం, ముక్కోపి. అసలు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, ఏం నేర్పించాలి, ఏ విధంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, ఆ జ్ఞానం లోపించిన గురువు ఎప్పుడు కొడుతూ ఉండేవాట. అంటే ఇంత కర్రలు తీసుకుని అలాగ బాధడమే పని, ఏదైనా చెప్పటం వాళ్ళకి అర్థమైందా లేదా అన్నది సరే నేను సరిగ్గా చెప్తే కదా వాళ్ళకి అర్థమవుతుంది అనే ఆలోచన పక్కన పెట్టి వాళ్ళని అడిగితే చెప్పిన వాళ్ళు బతికిపోయారు, చెప్పని వాళ్ళ పరిస్థితి అంతే. ఇలా జరుగుతూ ఉండే. అయితే ఈ పిల్లవాడు బెంగపెట్టుకున్నాడు. ఆ చిన్న వయసులో ఇంటికి వెళ్ళిపోతే నాన్నగారు తిడతారు, ఇక్కడ ఉంటే గురువుగారు కొడుతున్నారు, ఈ శరీర బాధ భరించలేకపోతున్నాను. చిన్న పిల్లలు కదా, వాళ్ళని అలాగా ఆ కర్రలు పెట్టి కొడుతూ ఉంటే ఇంత బాధ. ఆ బాధ భరించలేక ఆ పిల్లాడు, ఎందుకు ఈ జీవితం, నేను చనిపోతే బాగుంటుంది కదా, అంటే తనకి ఈ ఎదురుగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోలేని స్థితి, తట్టుకోలేకపోతున్నాడు, ఏమి చెయ్యలేడు, ఎందుకంటే ఎవరు లేరు తన బాధ చెప్పుకోవడానికి, చనిపోతే ఏ బాధ లేదు అనుకున్నాడు. అందుకే అటు ఇంటికి వెళ్ళలేను, ఇటు ఇక్కడ ఉండలేను. ఆ ఊర్లో, ఆ ఊరి మధ్య భాగంలో పెద్ద చింత చెట్టు ఉంది, దాని కింద ఒక చిన్న గుడి ఉంటుంది, అక్కడ చింతలమ్మ అనే పేరుతో అమ్మవారు ఉంటారు. ఆ పక్కనే ఒక పెద్ద పుట్ట ఉంటుంది, అక్కడ త్రాచుపాము కూడా తిరుగుతూ ఉంటుందట. అసలు ఈ త్రాచుపాము కాటేస్తే చనిపోతారు అన్నది కాకుండా త్రాచుపామును చూస్తేనే చనిపోతాము అనే అంత భయంగా అక్కడ ఊర్లో వాళ్ళు కొద్దిగా చీకటి పడితే ఎవ్వరు కూడా ఊరు దాటి బయటకు వెళ్లేవారు కాదు. ఆ పాము అంత భయంకరమైన పాము, అలా భయపడుతూ ఉండేవారు. ఈ మాటలన్నీ పిల్లాడు విన్నాడు. అలాగే అక్కడ ఉన్న చింతలమ్మ ప్రతిరోజు రాత్రి బయటికి వచ్చి ఆ ఊరు కాపలా కాస్తూ మళ్ళీ తెల్లవారుజామునే ఆవిడ గుళ్ళోకి వెళ్ళిపోయి అలా కూర్చుని ఉంటుంది అని చెప్తూ ఉండేవారు అక్కడ పెద్దలు. అందుకే మనకి రక్షణగా చింతలమ్మ ఉంది, చింతలన్నీ పోగొట్టే చింతలమ్మ అని చెప్తూ ఉండేవారు. అలాగే చింత చెట్టు కింద ఉంది కాబట్టి చింతలమ్మ అని చెప్పారు.
ఈ మాటలన్నీ పిల్లాడు విన్నాడు. విని ఒకరోజు ఇక నేను చనిపోతాను అన్న నిర్ణయం తీసుకుని గురువుగారు చూడకుండా అన్నం తిన్న తర్వాత మెల్లగా తలుపులు తీసుకుని బయటకు వచ్చేసాడు చనిపోవడానికి. ఎలా చనిపోవాలో కూడా పాపం తెలియదు, కానీ బ్రతకాలం లేదు, ఎందుకంటే ఆ పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నాడు. బయటకు వచ్చేసాడు, గుడి దగ్గరకు వచ్చి తిరుగుతున్నాడు, ఎందుకంటే అక్కడ పాము ఉంది కదా, ఆ పాము కరిస్తే చనిపోతారు, చూస్తేనే చనిపోతారని అందరూ భయపడుతూ ఉంటే కరిస్తే బాగుండని చెప్పి వెళ్ళి అక్కడ హాయిగా కూర్చున్నాడు. ఎంత విరక్తి వచ్చింది జీవితం పైన, అందుకని భయం లేకుండా అర్ధరాత్రి వేళ అలా పుట్ట దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. పాము కనిపించటం లేదు. సరే ఇక పాము ఎక్కడ ఉందో, లోపల పడుకుందేమో అని చెప్పి ఎంతో ధైర్యంతో ఆ చెయ్యి ఏదైతే ఉందో పుట్టలో పెడతాడు. ఈ మూచేతి వరకు పూర్తిగా దోసేస్తాడు. నన్ను కరువు నన్ను కరువు అనేటట్టుగా మనసులో అనుకుంటున్నాడు, కానీ అసలు పాము ఉందా లేదా ఏమీ అర్థం కావట్లేదు. ఈలోపు అర్ధరాత్రి వేళ అయింది కదా, అమ్మవారు యథావిధిగా ఆవిడ బయటకు వస్తున్నారు. అలా తలుపులు తీసుకుని ఆవిడ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే పిల్లాడిని చూశారు. చూసి, అయ్యో ఏమిటయ్యా, ఏం పని చేస్తున్నావు నువ్వు, ఇక్కడ పాము ఉంటుంది కదా, నువ్వేమిటి అర్ధరాత్రి వేళ ఇలా కూర్చున్నావు, పైగా చెయ్యేమిటి పుట్టలో పెట్టావు అన్న వెంటనే ఆయన, పాపం వచ్చింది ఎవరో తెలియదు, ఎవరో ఒక పెద్ద ఆవిడని చెప్పి, అమ్మా నాకు బ్రతకాలం లేదు చనిపోవాలనుంది, ఎందుకు అంటే గురువు గారు బాగా కొడుతూ ఉంటారు అని పాపం ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని చెప్పుకుంటూ ఈ బాధను భరించలేకపోతున్నాను, నాకు అసలు చదువు రావడం లేదు, అంటే పూర్తిగా వాళ్ళ తప్పు కూడా కాదు, నాకు చదువు రావడం లేదు, నేనేం నేర్చుకోలేకపోతున్నాను, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను, నాన్నగారు తిడతారు నాన్నగారు కొడతారు, అలాగని ఇక్కడ ఉండలేను, గురువు గారు కొడుతున్నారు, ఈ శిక్ష నేను భరించలేకపోతున్నాను, నా వల్ల చదువు కావడం లేదు నాకు రావడం లేదు, అందుకే నా కొద్ది జీవితం చనిపోదాం అనుకుంటున్నాను, బయట కూర్చున్నాను పాము ఎప్పటికీ రాలేదు కాబట్టి పుట్టలో చెయ్యి పెట్టాను అని వెంటనే ఎంత అమాయకంగా చెప్తున్నాడు ఈ పిల్లాడు. ఈ పిల్లాడిని రక్షించాలి, ఆ భయం జీవితం మీద విరక్తి కలిగి భయపడుతున్నాడు బ్రతకడానికి, ఆ భయాన్ని అమ్మవారు పోగొట్టాలి. అందుకే అమ్మవారు అన్నారు, అయ్యో ఎంత పని చేస్తున్నావు ముందా చెయ్యితి అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని, ఇక్కడ ఈ ఊర్లో చింతలమ్మ అని చెప్తూ ఉంటారు కదా, ఈ గుడిలో చింతలమ్మ అంటారు కదా, ఆ చింతలమ్మ ఎవరో కాదు నేనే, నేను చెప్తున్నాను విను, నువ్వు మీ ఊరు వెళ్ళిపో, మీ నాన్నగారిని ఏమీ అనరు, మీ నాన్నగారు బుద్ధి అలా నేను మారుస్తాను కదా ఏమి అనరు, అక్కడ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉంది కదా మీ ఊరిలో, ఆయనైనా నేనైనా ఎవరైనా ఒకటే, అందరం ఒకటే, అందుకే నేను ఇప్పుడు అక్కడికి రాలేను, నేను ఇక్కడే ఉంటాను కదా, కానీ నా అనుగ్రహం నీకుంటుంది, అక్కడికి వెళ్ళి ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ చక్కగా నమస్కారం పెడుతూ ఉండు, నీకు మంచి బుద్ధి వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది, రాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నేను ఇప్పుడు ఇస్తున్నాను కదా, మీ నాన్నగారు ఏమీ అనరు, నువ్వు ఇక్కడి నుంచి ఊరు వెళ్ళిపో, అంతేగాని ఇలా చనిపోతానని మాత్రం అనకు అని అభయం ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత ఇంకొక వరాన్ని కూడా ఆవిడ ఇస్తారు. ఆ చిన్న పిల్లవాడితో అంటారు, నీకు జీవితాంతం నేను ఎంత గొప్ప వరాలు ఇస్తానో నాకు తెలియదు, కానీ నీ వంశం అంతా కూడా వృద్ధి చెందేటట్టుగా నేను ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇస్తున్నాను, నీ మనవడు ఒక పెద్ద విద్వాంసుడు అవుతాడు, ఒక చక్కని వాగ్గేయకారుడు అవుతాడు, భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరించుకుంటూ తాను చక్కని వృద్ధిలోకి వచ్చి భగవంతునిలో ఐక్యమైపోయి ఈ వంశమంతా తరించిపోయేటట్టుగా మీకు ముక్తిని మోక్షాన్ని కలిగించేటట్టుగా ఆ పిల్లవాడు ఉంటాడు, నీకు అటువంటి మనవడు పుడతాడు, ఇది నా అనుగ్రహం అని అమ్మవారు చెప్తారు. ఆ చిన్న పిల్లవాడు ఆ సమయంలో, అవేమీ అర్థం కావు, మనవడు అంటే ఇంకా ఇంకెక్కడ, ఏదో ఒకటి నాన్నగారు కొట్టరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి హాయిగా పిల్లవాడు ఆ అర్ధరాత్రి పూట భయం లేకుండా చక్కగా వెళ్ళిపోతాడు. తన ఊరికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి గారు కూడా పాపం పరిస్థితి అర్థం చేసుకుంటారు, ఆయన మనసుని కూడా మార్చేసింది కదా చింతలమ్మ, ఎటువంటి చింతలు లేకుండా ఆ ఊరిలో ప్రతిరోజు ప్రదక్షిణలు చేసుకుంటూ పిల్లవాడు అలా పెరిగి పెద్దవాడయ్యాడు. మొత్తానికి ఈ నారాయణయ్యకు మనవడిగా ఎవరు పుట్టారు, అసలు ఆ గ్రామం ఏమిటి, అది తాళ్లపాక, అక్కడ ఈయన మనవడిగా పుట్టిన వారు ఎవరో కాదు అన్నమాచార్యులు వారు. అలా ఆయన జన్మించిన తర్వాత ఆయన భగవంతునిలో ఐక్యమైపోయి, అసలు ఆ పాటలు అన్నమయ్య గారి గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అంత తన్మయత్వంతో ఆయన జీవితాన్ని శ్రీహరికి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేశారు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందిన మహాభక్తుడు మహానుభావుడు. అటువంటి వంశం అది పూర్తిగా తరించిపోయింది కాబట్టి ఇక్కడ ఈయనకి ముక్తి మోక్షం అన్నది లభించింది, ఒకప్పుడు చింతనమ్మ ఇచ్చిన అనుగ్రహం అని పెద్దవాళ్ళు చెప్తారు. అలా
కష్టాలు భయం అంటే ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల భయపడిపోయి ఎలా ముందడుగు వేయాలి ఇంకా ఇంతేనా నా జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో అమ్మని స్మరించుకుంటే తలుచుకుంటే ఏదో తెలియని శక్తి అమ్మ ప్రసాదిస్తుంది. చాలా సందర్భాలలో ఎందుకు ఈ జీవితం నన్ను ఇలా తక్కువగా చూస్తున్నారు, లేకపోతే నన్ను ఇన్ని మాటలు అంటున్నారు, ఎందుకు నా బ్రతుకు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కష్టాలు నాకే ఉన్నాయి, వేరే వాళ్ళు హాయిగా ఉన్నారు, నేను ఎందుకు బ్రతకాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ జీవితం ఎలా కొనసాగించాలి అని బెంగ పెట్టుకుంటాం. ఆ భయం అన్నది అమ్మ తొలగించి ఆ భయాన్ని ప్రసాదిస్తుంది. ఇంకొక చిన్న ఉదాహరణ గురించి కూడా మనం చెప్పుకుందాం. శ్రీరామచంద్రమూర్తి అవతార పరసమాప్తి చేసేసిన తర్వాత కుశుడు అంటే రాముని యొక్క కుమారుడు లవుడు కుశుడు, ఆ కుశుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు కానీ బెంగబెట్టుకున్నాడు. ఎందుకు అంటే రామచంద్రమూర్తితో పాటు అలాగే లక్ష్మణస్వామి భర్త అందరూ వెళ్ళిపోయారుగా. ఇలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన ఈ రాజ్యంలో ఇప్పుడు ఎవరూ లేరు, ఆ వైభవం లేదు, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి. ఆ సరయూ నది చూస్తుంటే తండ్రి గారు అలా అందులో వెళ్ళిపోవడం ఇవన్నీ గుర్తొస్తున్నాయి కాబట్టి నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను అని ఆ ఊరిని విడిచిపెట్టేసి కుశావతి అని ఇంకొక నగరాన్ని నిర్మించుకుని అయోధ్యని విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయాడట. అయితే ఆ సమయంలో అయోధ్య నగరానికి సంబంధించిన అధిష్టాన దేవత ఆవిడ అక్కడే కొలువు తీరి ఉండేది. ప్రతిరోజు కుశుడు వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆ ఊర్లో లేకపోయినా ఆ కుశావతి నగరానికి వెళ్లి ప్రతిరోజు మంత్రపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజలు చేసేవాడట. ఒక రోజు రాత్రి అమ్మవారు లేపారు. లేపి, ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు, అయోధ్య నగరాన్ని ఎందుకు విడిచిపెట్టేసి వచ్చేసావు, నేనెవరనుకుంటున్నావు, నువ్వు రోజు పూజించే అధిష్టాన దేవత అన్న వెంటనే కుశుడు అంటాడు, తల్లి అక్కడ నాకు ఉండాలని లేదు, అక్కడ సరయూ నది చూస్తే అది ఏదో బాధ కాబట్టి నేను నా జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను, నేను అక్కడ నేను రాజుగా ఉండలేను, అందుకే ఆ ఊరు విడిచిపెట్టేశాను అన్న వెంటనే, అయోధ్య నగరం యొక్క గొప్పతనం మర్చిపోయావా, నీ తండ్రి గారు ఒకప్పుడు అక్కడ పరిపాలన చేశారు కదా, నీ కర్తవ్యాన్ని నువ్వు పక్కన పెట్టేసి ఏదో బాధ అనుకుని ఏదో బెంగ అనుకుని నేను అలా ఉండలేను అనుకుని వస్తే ఎలా, ఇది కాదు కదా నీ కర్తవ్యం, నువ్వు రామచంద్రమూర్తి యొక్క కుమారుడివి కాబట్టి నువ్వు అక్కడ ఉండి పరిపాలన చెయ్యాలి, నీకు ఆ ధైర్యాన్ని నేను ఇస్తాను, ఆ శక్తిని నేను ఇస్తాను, జరిగిందంతా మర్చిపో, నీ కర్తవ్య పాలన నువ్వు చెయ్యి అని చెప్పి అమ్మవారు చెప్పిన వెంటనే అర్ధరాత్రి వేళ ఆ కుశావతి నగరాన్ని విడిచిపెట్టి కుశుడు వెళ్లి మళ్లీ అయోధ్య నగరాన్ని పరిపాలించాడట. ఇలా మనకి మన కర్తవ్యాన్ని గుర్తుకు తెప్పిస్తుంది అమ్మ. మన బాధ్యత భయం లేకుండా మనం ప్రవర్తించటం, ఎంతో ప్రశాంతంగా మనం ఉండగలగడం, ఇవన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం. మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి కానీ అమ్మ ఇవన్నీ ఇస్తుంది. మరొకసారి మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు.